12 చుక్కలు 2 వచ్చే వరకు సరి చుక్క చుక్క పిచ్చి ఇట్లా ఒకటి వేసుకోవాలి ఫస్ట్ ఇట్లా బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఏందో చిన్నపిల్లలు అయ్యా నీకంటే ఏందండి అర్థం కాలేదండి బాక్సులు బాక్సులు ఆ తర్వాత వీటికి రెండు కొమ్మలు పెట్టుకోవాలి ఒకదానికి వీటిని ఫ్లవర్స్ అంటారనమాట నువ్వు గీసా కాబట్టి అది ఫ్లవర్ అయిద్దా యా యా అంటే నాకు అంత ప్రాపర్ కాదు రాసి రాసి చేయనట్టు ఉంటే అట్లా వస్తుంది అనమాట ఇట్లా వేసుకున్న తర్వాత మధ్యలో మర్చిపోయాను నేను దీనికి కూడా ఒక ఫ్లవర్ వేసుకోండి అన్ని ఫ్లవర్లు వేసుకుని ఇంకెందుకు చుక్కలు వేయడం అంటే చుక్కలే ఆ చుక్కలు అనమాట తర్వాత ఇక్కడ ఒక బాణాలు వస్తాయి అనమాట ఇట్లా ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకోవాలి ఈ బాణాలు ఖతర్నాక్ బాణాలు అనమాట శివగాంధీ బాణాల కంటే చాలా పవర్ఫుల్ బాణాలు ఇవి గుచ్చుకునే అంటే సీతాకోచిలు సచ్చిరుకుంటాయి దీనికి ఈ బాణానికి దీంట్లో పోనీయాలి ఈ బాణం దిచ్చేయించి రానియాలి ఈ బాణం ఇచ్చేయించి రాని అంటే ఒక ఫ్లవర్ ని నాలుగు బాణాలు గుచ్చుతున్నాయా దీన్ని ఈ బాణం వల్ల చాపీస్ కూడా ఇదిపోయింది ఏమనుకోకండి ఇప్పుడు వీటిల్లో సీతాకోకలు చిరుతలు తినడానికి వీటి ఇత్తనాలు పెట్టాలి ఏ పుప్పొడా పుప్పొడు పప్పుడు కూడా ఇగో ఇట్లా మధ్యలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఆ పువ్వు అని అర్థమైంది దానికి లేకపోతే అది ఏందో వాలింది అనుకుని తర్వాత ఇది బాణం అని తెలియడానికి ఇంకో గీత గీయాలా ఇగో ఇట్లా ఆకుల్లాగా వేసుకోవాలి సో ఇది ఫస్ట్ బాణాలు కాదు ఆకులు అనమాట ఆకులనే నేను బాణాలుగా చిత్రీకరించాను బాణాలు కూడా ఉంటాయి కదా బాణాలు కూడా ఉంటాయి అయిపోయిందండి మీ ముగ్గు ఇదే నా ముగ్గు కావాలంటే దీంట్లో నుంచి సీతాకోశలకలు ఎట్లా నాకు రావు కాబట్టి మీరే అనుకోండి పిట్టలు వచ్చినాయి అనుకోండి అయ్యే వస్తుంది అయిపోయిందా ఇంకా సమాప్తమా ఎస్ థ్యాంక్స్ అండి తొక్కల ముగ్గుకి ధన్యవాదాలు